కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దూవూరు మండలం కృష్ణంపల్లి గ్రామం. మీ ముందుకొచ్చేసింది అద్భుతమైన కథనం. కల్మషం లేని ఆత్మీయ పలకరింపుతో పల్లి అందచందాలతో ఉరుస్సు మహోత్సవములు. కృష్ణపల్లి గ్రామంలో తిరణాల ఉత్సవాలు చూసిద్దండి. రెండు తెలుగు రాష్ట్రాల సందడితో నిలవనున్న దర్గా ఉరుసు మహోత్సవములు. విశాలమైన ఇల్లు, ఇళ్ల ముందు పచ్చని చెట్లు, పుష్పాల గుబాలింపు, పక్షుల కిలకిల రావాలు, పచ్చని పొలాలు, చెరువులో చేపల సందడి గ్రామాల్లో మనకు దర్శనమిస్తాయి. పొలాలపై నుండి వచ్చే పైరగాలిని తన్మయం చెందని వారు ఎవ్వరూ లేరు. కల్మషం లేని ఆత్మీయ పలకరింపులు మనల్ని కట్టిపడేస్తాయి. లేగదూడల విన్యాసాలు, కులవృత్తుల పనితీరు పల్లె సీమకు కొత్త అందాలను అద్దుతాయి. ఈ అందచందాల నడుమ ఒక దర్గా వెలిసింది. ఆ దర్గా ఉరుసు రోజున తెలుగు రాష్ట్రాల నుండి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారు. ఆ దర్గా ఉరుసు మహోత్సవములు దాదాపు 140 సంవత్సరాల నుండి నిర్వహిస్తున్నట్టు వెల్లడి. ఆ ఉరుసుకు వచ్చే జనాలు లక్ష పైచిలికే. కడప జిల్లాలోని మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండలం కృష్ణపల్లి గ్రామంలో 1883 సంవత్సరంలో కడప జిల్లా పొద్దుటూరు తాలూకా కృష్ణంపల్లి గ్రామంలో వర్షం లేక నీటి కరువు ఏర్పడి జనాలు అల్లల్లాడుతున్నారు. ఆ సమయంలో ఒక ఏటిలో ఒక వ్యక్తి కూర్చుని తపస్సు చేసిన ఫలితమే. ఆ తపస్సు మహిమల వల్ల అద్భుతమైన వర్షం కురిసి ఏటికి నీటి ప్రవాహం వచ్చింది, కరువు తీరింది. ప్రవాహం తగ్గిన కొద్దీ రోజుల తర్వాత స్వామివారు ఇసుకలో పుడి ఉన్నారు. వారిని చూడ్డానికి వచ్చిన భక్తులు 3 మాసములకు ఆ స్థలాన్ని తవ్వి చూడగా స్వామివారు చెక్కు చెదరకుండా యథాస్థితిలో ఉన్నారంటూ రాష్ట్ర ప్రజలు నిత్యం కొలుస్తూనే ఉన్నారు. కోర్కెలు తీరిన భక్తులు తమ బిడ్డలకు స్వామివారి పేరు పెట్టుకోవడం ఆనవాయితీగా మారింది. నెలలో వచ్చే పున్నమి రోజున దర్గా వద్ద అన్నదానం కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. అలాగే ప్రతి ఏటా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న శ్రీ జమాల్వల్లి స్వామి ఉరుసు ఉత్సవాలు ఈ ఏటా 7వ తేదీన రోజున దర్గా కమిటీ సభ్యులు వెన్నపూస పుల్లారెడ్డి ఇంటి వారిచ్చే బాణసంచా కాలుస్తూ భక్తి శ్రద్ధలతో గంధ మహోత్సవం మొదలవుతుంది. ఈ మహోత్సవంలో భాగంగా 2 రోజుల పాటు నిత్యం అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడుతుంది. తేదీన రోజు ఉదయం పూట వృషభ రాజులచే బండలాగుడు పోటీలు, కృష్ణంపల్లి కళాకారులచే సత్య హరిశ్చంద్ర పౌరాణిక నాటకం ఉరుసు మహోత్సవం, 9వ తేదీన జియారత్ ఫాతిహెరా కార్యక్రమాలు ఉంటాయని కమిటీ సభ్యులు తగిన ఏర్పాట్లు ఘనంగా నిర్వహించుకున్నారు. ఇప్పుడు మనం కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం దూర్ మండలంలోని కృష్ణంపల్లి గ్రామంలో శ్రీ జమాల్వల్లి స్వామి ఉరుసు ఉత్సవాలు ఉన్నాము. ఈ ఉరుసు ఉత్సవాలు దాదాపు 140 సంవత్సరాలు చేస్తున్నారు. మరింత సమాచారం కోసం దర్గా కమిటీ సభ్యులు వెన్నపూస పుల్లారెడ్డిని అడిగి తెలుసుకుంటాం. వాస్తవులైన పెద్ద గోరేసాబు వారు 60 సంవత్సరాల నుంచి శ్రీ హజరత్ జమాల్వల్లి స్వామి వారికి లైటింగ్ డెకరేషన్ ఆ రోజు నుంచి ఈ రోజు వాళ్ళు కుమారులు వాళ్ళు నిర్వహించబడుతున్నారు. అస్సలాము అలైకుం. శ్రీ హజరత్ జమాల్వల్లి స్వామి వారు 1888 ఇక్కడికి రాగొన్నారు. మార్చి పౌర్ణమి రోజు సమాధిన 18 హజరత్ జమాల్వల్లి ఉరుసు 1883 మార్చి నెల పౌర్ణమి రోజు ఈ ప్రోగ్రాము ప్రతి సంవత్సరము జరుపుతుంది. ఇప్పటికి దాదాపు 140 సంవత్సరముల వరకు జరుగుతున్నది. ఇక్కడ తెలుగు రాష్ట్రాలు మరి వేరే 2-3 స్టేట్ల నుంచి కూడా వచ్చే జనము భారీగా జరుపుకొని ఉత్సవంలో పాల్గొని ఆచరిస్తారు. స్వామివారి భక్తులు ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని ఈ ఉరుసు మహోత్సవాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఇంకా ఆలస్యం ఎందుకండి, పదండి మనం కూడా ఆ కృష్ణంపల్లి తిరుణాల ఉత్సవాలు చూద్దాం.
సుందరమైన రసులతో అమల్ భాష ఇండియన్ వన్ న్యూస్ మైదుకూర్ కడప జిల్లా.